వెబ్ సిరీస్ల నిర్మాణంలో మిగతా భాషలతో పోలిస్తే తెలుగుది వెనకబాటే. ఇక్కడ తెరకెక్కిన ఒరిజినల్స్ చాలా తక్కువ, అందులోనూ ప్రేక్షకులను ఆకట్టుకునేవి మరీ అరుదు. అయితే తెలుగువారి ఓటీటీ ఆహా మంచి కాస్ట్ అండ్ క్రూతో ప్రొడక్షన్ వాల్యూస్తో వెబ్ సిరీస్లు నిర్మిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఈ కోవలో వచ్చిన కొత్త సిరీస్ కుడి ఎడమైతే, లూసియా, యూటర్న్ లాంటి చిత్రాలతో కన్నడలో సెన్సేషనల్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు పవన్ కుమార్ ఈ సిరీస్ను రూపొందించడం విశేషం. అమలా పాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్ చూస్తే ఒక కంప్లీటెడ్ థ్రిల్లర్ను పవన్ డీల్ చేసినట్లు కనిపించింది. మరి ఈ థ్రిల్లర్ ఏ మేర అంచనాలను అందుకుందో చూద్దాం. కొంచెంసేపు ఈ కథ గందరగోళంగా ఉంటుంది చెప్పినప్పుడు, కానీ ఎండింగ్ మీకు చాలా బాగా అర్థమవుతుందని భావిస్తున్నాను. ముందుగా కథ విషయానికి వస్తే, ఆది రాహుల్ విజయ్, హైదరాబాద్ సిటీలో ఒక డెలివరీ బాయ్, దుర్గా అమలాపాల్ ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో పనిచేసే సిఐ. వీళ్ళిద్దరి జీవితాల్లో ఒకరోజు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. వాళ్ళిద్దరూ యాక్సిడెంట్లో చనిపోతారు. అయితే మరుసటి రోజు చూస్తే యథావిధిగా వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది. కానీ ముందు రోజు జరిగినవన్నీ అలాగే జరుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళ రోజు మారదు, ముందు రోజులోనే ఉండిపోతారు. ఆ ముందు రోజు వీళ్ళిద్దరూ చనిపోవడానికి ముందు కిడ్నాప్ అయిన ఒక పిల్లాడు, మరో అమ్మాయి, అలాగే ఆది స్నేహితుడు ప్రాణాలు కోల్పోతారు. దీంతో మళ్ళీ రోజు కొత్తగా మొదలై నేపథ్యంలో ఆ దారుణాలు జరగకుండా ఆపడానికి ఆది దుర్గా ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వీళ్ళెంతవరకు విజయవంతం అయ్యారు, వీళ్ళిద్దరికీ ఇలా ఎందుకు జరుగుతుంది, వారి మధ్య కనెక్షన్ ఏంటి అనే విషయాలు పూర్తి సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఇదొక డౌట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాతో తెరకెక్కిన సిరీస్ కాబట్టి ముందుగా లాజిక్స్ పక్కన పెట్టేసి చూడాలి. చాలా కొత్తగా అనిపించే పాయింట్ను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు, మధ్యలో కొంచెం బోర్ కూడా కొట్టవచ్చు. కానీ అసలేం జరిగింది, ఏం జరగబోతుందనే ఆసక్తిని రేకెత్తిస్తూ చివరి వరకు ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచడంలో, థ్రిల్ చేయడంలో కుడి ఎడమైతే విజయవంతం అయ్యింది. కుడి ఎడమైతే ఆరంభం చాలా మామూలుగా అనిపిస్తుంది. ఓవైపు ఆది, మరోవైపు దుర్గల వర్కింగ్ డేను చూపిస్తూ చాలా మామూలుగానే కథను నడిపించాడు దర్శకుడు. అయితే ఒకరోజు పూర్తయ్యాక వీళ్ళిద్దరూ తిరిగి అదే రోజుకి వచ్చి అన్ని సంఘటనలు రిపీట్ కావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడి నుంచి ఇదేదో వెరైటీగా ఉందే అనుకుంటూ ప్రేక్షకులు ఈ సిరీస్లో ఇన్వాల్వ్ అవుతారు. మల్టిపుల్ లేయర్స్ ఉన్న కథను కొంచెం గందరగోళంగా డీల్ చేసినప్పటికీ సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో మాత్రం దర్శకుడు విజయవంతం అయ్యాడు. అయితే ఆది దుర్గా ఎవరికి వారుగా తమ జీవితంలో ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి గురయ్యే వరకు మామూలుగానే నడిచే కథనం వాళ్ళిద్దరూ కలిసి తమ ఇద్దరికీ ఒకే రకమైన అనుభవం ఎదురైందని గుర్తించి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. రహస్యాలను ఛేదించేందుకు అలాగే ముందు రోజు జరిగిన దారుణాలను ఆపేందుకు ప్రయత్నించడం ఆసక్తి రేకెత్తిస్తుంది. చివరి 3 ఎపిసోడ్లో కథనం మంచి ఊపులో సాగుతుంది. చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా విడిపోతాయి. చివరి ఎపిసోడ్లో ప్రేక్షకులు బాగానే థ్రిల్ అవుతారు. ముఖ్యంగా డైరెక్టర్ పవన్ పోషించిన పాత్ర ముగింపు ఆసక్తికరంగా ఉండడానికి తోడ్పడింది. మధ్యలో వచ్చే రిపీట్ సీన్లు కథకు అవసరమే అనిపించినప్పటికీ చూసిన సీన్లు మళ్ళీ చూడడం ప్రేక్షకులకు అసహనం కలిగించేదే. దీన్ని కొంచెం షార్ప్గా ఉండేలా డీల్ చేయాల్సింది. అయినప్పటికీ కొత్త కథనం కోరుకునే ప్రేక్షకులు కాన్సెప్ట్తో బాగానే కనెక్ట్ అయిన రచయిత దర్శకుల ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. అమలాను ఇలాంటి పాత్రలో చూడడం కొత్తగా అనిపిస్తుంది. రాహుల్కు అనుభవం తక్కువే, అయినప్పటికీ తన పాత్రలో బాగా ఒదిగిపోయాడు. నేపథ్యం, సంగీతం, ఛాయాగ్రహం, ఇతర సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్లో కాన్సెప్ట్, కంటెంట్ పరంగా కుడి ఎడమైతే బాగుందని చెప్పడంలో సందేహం లేదు. చివర్లో అమలా పాత్రకు సంబంధించి ఒక ట్విస్ట్ ఇచ్చి రెండో సీజన్ దశగా సంకేతాలు కూడా ఇవ్వడం విశేషం. సీజన్ 2 తీసే దశగా కుడి ఎడమైతేకు తెలుగు ప్రేక్షకులకు మంచి ప్రోత్సాహమే అందించే అవకాశం ఉంది.